మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. హైదరాబాద్ నగరంలో ఇటీవల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన కొత్త సోలార్ సైకిల్ ట్రాక్ గేదెలకు అడ్డాగా మారింది. అంతర్జాతీయ క్రీడలకు వేదిక కావాల్సిన ఈ ట్రాక్ పై గేదెలు తిరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే 24 గంటల పాటు సీసీటీవీతో పర్యవేక్షిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడేం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ₹1.00 కోట్లతో హెచ్ఎండిఏ ఈ కొత్త సోలార్ సైకిల్ ట్రాక్ ను నిర్మించగా వారం రోజుల కిందటే మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.